అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అత్తారింట్లో కోడలి కొత్త కాపురం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా జలజమ్మ వరహాల్ రావులకి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు భవిత కొడుకు పేరు శ్రీకాంత్ జలజమ్మ వరహాలరావు గురించి చెప్పాలంటే నోటితో చెప్పడానికి మాటలు కూడా సరిపోవేమో జలజమ్మ వడ్డీ వ్యాపారాలు చేస్తుంది వడ్డీ వ్యాపారం అనేది చాలా చిన్న మాట చివరికి ఉండే ఇంటి దగ్గర నుంచి చివరికి కాలికున్న మెట్టెలు మెళ్ళో మంగళసూత్రాలు ఇంట్లో ఉండేటటువంటి గిన్నెలు సట్లు తెపాళాల వరకు ప్రతి ఒక్క దాని మీద కూడా వడ్డీలు కట్టేసి అప్పులు ఇచ్చేస్తూ ఉంటుంది జలజమ్మ అలా ఎవరైనా పేదవాళ్ళు వడ్డీలు చక్ర వడ్డీలు భూచక్ర వడ్డీలు వడ్డీలు అని వేసేసి వాళ్ళు అవి కట్టలేని పక్షంలో ఎల్లాళ్ల మెళ్ళల్లో తాళ్ళు తెంచుకొస్తూ ఉంటుంది పసిబిడ్డల నోటి దగ్గర ముద్ద దూరం చేసేస్తుంది వాళ్ళకి నిలవ నీడలేకుండా చేసేస్తుంది వాళ్ళ బిడ్డల్ని సర్వనాశనం చేసేసైనా సరే వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టి తిట్టి ఇంట్లో ఎవరైనా సరే ఒక టీచర్ అమ్మ దగ్గర ఒక కర్ర ఉంది అంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి అనుకుంటాం మనం అయితే జలజమ్మ దగ్గర పెద్ద కర్రల సెట్టే ఉంటుంది దాంట్లో నుంచి ఎవరెవరు ఎంతెంత అప్పులు తీసుకుని తనకు సకాలంలో కట్టలేకపోయినా వడ్డీలు జమయ్యలేకపోయినా వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంది తక్కువ తక్కువ రేట్లకి తను ఇవ్వాల్సినటువంటివి డబ్బుల రూపేణ వాళ్ళకిచ్చి దానికి నాలుగొంతులు ఐదొంతులు వడ్డీల రూపంలోనే వసూలు చేస్తుంది జలజమ్మ జలజమ్మ పద్ధతి ఎలా ఉంది అనుకుంటే ఇక రావు గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు పేరుకి సార్థకతను తెచ్చేసుకుంటాడు వరహాలరావు ఎక్కడెక్కడ అవసరాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారో ఒక బ్రోకర్ టీంని పెట్టుకుని ఆ బ్రోకర్ల టీములతో ఓళ్ల మీద పడమని చెప్తాడు ఎవరెవరు దిక్కులేని పరిస్థితుల్లో దీనావస్థల్లో మంచాల్లో ఉన్న వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలని ఎవరెవరైతే ఖర్చులు పడిపోయి అవసరాల్లో అర్థించే స్థితుల్లో ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఆస్తులన్నీ కూడా పాయింట్అవుట్ చేసుకుని రమ్మనమని చెప్తాడు అలా ఉన్న వాళ్ళకి బ్రోకర్లను పంపించి వాళ్ళవి అతి తక్కువ రేటుకి పర్ సపోజ్ పది లక్షల రూపాయల ప్రాపర్టీని రెండు లక్షల రూపాయలకిచ్చి వాళ్ళతో సంతకాలు చేసుకొని రాయించేసుకుంటాడు అలా వరహాలరావు వెనకేసినటువంటి ఆస్తికి అంతు పొంతూ లేదు ఇంతవరకు లెక్కలేనన్ని స్థలాలు లెక్కలేనన్ని ఇళ్ళు లెక్కలేనన్ని పొలాలు లెక్కలేనంత ఆస్తిని సంపాదించేశాడు వరహాలరావు ఇక జలజమ్మ అయితే బంగారం విషయం చెప్పాలంటే కనుక అసలు బీరువాలు బీరువాలే నింపేసింది జలజమ్మ చివరికి న్యూస్ పేపర్లు సైతం తీసుకుని డబ్బులు ఇస్తుంది ఏ వస్తువు కూడా పోయే ప్రసక్తే లేదు జలజమ్మ విషయంలో అలా కోట్ల కోట్లు డబ్బులు సంపాదించారు భార్య భర్త కాకపోతే ఇలా అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించే వేళకే సమాజంలో సంఘంలో ఎలాంటి విలువ గౌరవాలు లేవు ఎవరు మాత్రం ఇలాంటి వాళ్ళకి గౌరవాలు ఇస్తారు ఎంతసేపు మనుషుల రక్తం పిండుకొని తాగటం వాళ్ళ చెమటని రక్తంగా మార్చి కష్టపడే కష్టార్జితాలు చేసుకునే వాళ్ళు చివరికి ఇంట్లో పని మనుషులుగా పనిచేసుకునే వాళ్ళ అవసరాలకి చివరికి రిక్షాలు తొక్కుకునే వాళ్ళకి ఆటోలు నడుపుకునే వాళ్ళకి పళ్ళబళ్ళ వాళ్ళకి చేపలు అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా పిలిచి వంద రూపాయలకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వడ్డీలకి డబ్బులు ఇచ్చే అంటే అందరికీ ఆదుకుంటుందని తప్ప ఎవరికి ఆమె మీద గౌరవం విలువ లాంటివి మాత్రం ఏ కోసానా ఉండవు వీళ్ళిద్దరికీ తగినవాడే శ్రీకాంత్ కూడా డబ్బు అంటే అత్యాశ అన్ని కోట్ల రూపాయల డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆశ ఎవరికి లేదు పైగా అమ్మానాన్న ఎటు బోలెడంత సంపాదిస్తున్నాడు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరున్నారు అని శ్రీకాంత్కి లేని అంటూ లేవు రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు క్లబ్బులకి వెళ్ళటం పబ్బులకి వెళ్ళటం డ్రగ్స్ కలవాటయ్యి సిగరెట్లు తాగి మందు తాగి ఒకటి కాదు లేని వ్యసనాలే లేవు శ్రీకాంత్కి ఏదో కాలేజీకి వెళ్ళి చాలా పెద్ద కాలేజీలో డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళ అమ్మా నాన్న జాయిన్ చేశారు కాబట్టి డబ్బు మదంతో గర్వంతో అహంకారంతో చదవాలి కాబట్టి చదువుతూ ఉంటాడు శ్రీకాంత్ రోజు కూడా తప్ప తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టడం ఇలా ఉంటుంది శ్రీకాంత్ పద్ధతి ఇక జలజమ్మ రావులకి పంచ ప్రాణాలు కూతురు భవితంటే చివరికి అన్న శ్రీకాంత్ కూడా చెల్లెలు భవితంటే ప్రాణాలు భవిత ఎంత మంచి పిల్లంటే అమ్మా నాన్న చేసే పాపాలు తట్టుకోలేక అన్నయ్యకు ఉండేటటువంటి దొరలవాట్లు ఎలాగైనా మాన్పించాలని తమ కుటుంబానికి కూడా ఒక గౌరవం విలువ అంటూ సంఘంలో ఉండేలా చేసుకోవాలని ఈ పాపభారాన్ని తల్లిదండ్రుల నుంచే తప్పించాలని ప్రయత్నించే పిల్ల అన్నయ్య తప్పు తాగుతుంటే ఆడవాళ్లతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని తిరుగుతుంటే ఆరోగ్యం నాశనం చేసుకుంటుంటే ఎందుకురా నువ్వు ఇలా తయారైపోతున్నావు అన్న మాటకి నువ్వంటే నాకు ఇష్టమే నేను నిన్ను కొట్టలేను అలాగని తిట్టను లేను నేనైతే నీ విషయాల్లో కలగజేసుకోవటం లేదు కదా నేను ఇలాగే ఉంటాను ఇలాగే ఉండాలి అమ్మా నాన్న ఖర్చు పెట్ రావు ఎటు కూడానో సంపాదిస్తున్నారు లైఫ్ని ఎంజాయ్ చేస్తే తప్పే ఉంది నువ్వు ముందు అవతలకి అంటాడు చెల్లెల్ని అంతకుమించి గట్టిగా తన చెల్లెల్ని కసరను కూడా కసరడు అంత ప్రేమ తన చెల్లెలంటే ఇక జలజమ్మ వరహాలరావుకి అయితే కూతురు భవిత అంటే పంచప్రాణాలు భవిత మాత్రం అమ్మా నాన్నలు చాలా పెద్ద కాలేజీలో లక్షల లక్షల డొనేషన్లు కట్టి జాయిన్ చేస్తే జాయిన్ అయింది ఇంజనీరింగ్లో అలా జాయిన్ అయినా సరే అమ్మా నాన్నలకి ప్రాజెక్టు వర్కులకి డబ్బులు కావాలని లేదా బట్టలు కొనుక్కోవాలని షాపింగ్కి వెళ్ళాలని ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళాలని ఎక్స్కర్షన్కి వెళ్ళాలని యాభై వేలు లక్ష రూపాయలు ఇలా అడిగి తీసుకుని ఆర్ఫన్లకి అనాథాశ్రమాలకి దిక్కులేని వాళ్ళకి అన్నదానాలని వస్త్రదానాలని వాళ్ళకి అవి ఇవ్వటం వీళ్ళకి ఇవి ఇవ్వటం అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం ఆపరేషన్లు చేయించడం దిక్కులేని వాళ్ళకి సహాయాలు చేయటం ఇలాంటివి చేసి కొంతైనా సరే ఆ పాపభారాన్ని తగ్గించేయమనమని గుళ్ళకి గోపురాలకి తిరగటం అర్చనలు పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేయిస్తూ ఉంటుంది ఆ వయసులోనే భవిత ప్రతి క్షణం ఇంట్లో ఏ వస్తువు చూసినా ఎవరో ఒకళ్ళ ఏడుపు శోకం శోధన కనిపిస్తూనే ఉంటాయి మనకి ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించింది మీ ఇద్దరి కోసమే కదమ్మా అన్నయ్య చూడు చక్కగా పది లక్షల రూపాయలు బైక్ వేసుకొని కాలేజీకి వెళుతున్నాడు నువ్వు కూడా కారులో వెళ్ళవే నా బంగారు తల్లి అంటుంది జలజమ్మ భవితకు మాత్రం ఆ కారు చూస్తే ఎంతమంది ఆడవాళ్ళ తాళి తెంచుకొచ్చినా తన తల్లి చెట్టుకు కట్టేసి వాళ్ళను కొట్టి అన్యాయంగా వాళ్ళ బిడ్డల నోటి దగ్గర కూటిని సైతం కాళ్ళతో తన్నే తీసుకొచ్చినటువంటి డబ్బుతో కొన్న వస్తువా అనిపించే ఆమెకి దాన్ని చూస్తేనే వాళ్ళ ఏడుపులు సోకాలు గుర్తొచ్చి వద్దమ్మా నేను కాలేజీకి నా స్కూటీ మీదే వెళ్తానులే అని స్కూటీలోనే వెళ్తుంది నగలేసుకోవే బోలెడన్ని నగలు చేయించానమ్మా నీకు అంటే ఆ నగలన్నీ కూడా ఎంతమంది ఇళ్ళాళ్ళ మెళ్ళల్లో నుంచి తెంచుకొచ్చినవో అనిపించే ఆ నగలు తాకను కూడా తాకదు భవిత కోసమని వజ్రా హారాలు చేయించి భవిత కోసమని బోలెడన్ని పట్టుబట్టలు కొని పెడుతూ ఉంటుంది జలజమ్మ అవేవి కాదని చాలా సాదాసీదా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది భవిత ఇలా ఉన్న భవిత కాలేజీకి వెళుతూ ఉండగా తన తల్లిదండ్రుల్ని మార్చమని భగవంతుడిని ప్రతిరోజు వేడుకుంటూ ఉండగా అదే కాలేజీలో చదువుతున్న అరవింద్ భవిత దృష్టిలో పడ్డాడు అతను భవిత క్లాస్మేటే ఇద్దరికీ అప్పటి వరకు ముఖపరిచయం మినహా ఒకే క్లాస్ మినహా పెద్ద పరిచయాలు స్నేహాలు ఏమీ లేవు అయితే అరవింద్ని నాలుగైదు సార్లుగా భవిత గమనిస్తోంది డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లటం స్నేహితులకి ముందు ఆలోచించుకోకుండా ఖర్చు పెట్టేయటం వాళ్ళు తన అవసరానికి వాడుకుంటున్నారు అనే విషయం కూడా గ్రహించలేకపోవటం అరవింద్కి డబ్బు అంటే విలువ లేకపోవటం ఖరీదైన బట్టలు ఖరీదైన చెప్పులు ఖరీదైనటువంటి కూలింగ్ గ్లాసులు వేసుకుని కాలేజీకి రావటం స్నేహితులకి అడిగితే ముందు ఆలోచించకుండా వాళ్ళ కార్డులు పడేసి అప్పులు ఇచ్చేసే అలాంటి అరవింద్ని చూసిన భవితకి ఒళ్ళు మండిపోయేదే వాళ్ళ నాన్న కాంట్రాక్టర్ కాబట్టి తన అమ్మా నాన్నలాగా పాపాలు వడ్డీలు పోసుకోపోయినా అబ్బ సంపాదిస్తుంటే అబ్బాయి ఖర్చు పెట్టేస్తున్నాడు ఏం పద్ధతిది వీడెప్పుడు తెలుసుకుంటాడు వీళ్ళందరూ స్వార్థపరులే ఈ రోజు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా ముసురుతున్నారు అదే రూపాయి మన దగ్గర లేదన్న రోజు మన మొహం కూడా ఒక్కళ్ళు కూడా చూడరు ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు మనుషులు ఎలాంటి అనేది మనుషులు విలువ ఎప్పుడు అర్థం చేసుకుంటారనుకునేది భవిత అలాంటి భవితకి అరవింద్ చాలా స్పెషల్గా అనిపించి అతన్ని గమనించడం మొదలుపెట్టింది అరవింద్కి డబ్బులు ఖర్చు పెట్టే బుద్ధి ఉంది కానీ అలాగే అతనికి మంచి బుద్ధి కూడా ఉందని ఆమె చూసిన తర్వాత తన కళ్ళతో తానే నమ్మలేకపోయింది ఒక రోజున ఒక బిచ్చగత్త పిల్లలకి పాలకి డబ్బులు లేవని అటుగా వెళ్తూ అందరినీ భిక్షం అడుగుతోంది ఎవరిని అడిగినా లేవు లేవని చేతులు తిప్పేస్తుంటే అరవింద్ దగ్గరికి వచ్చి అడిగింది అరవింద్ జేబులు తడుముకుంటున్నాడు తడుముకుంటుంటే వీడేమిస్తాళ్లే అనుకుని భవిత ఇవ్వబోయేంతలో అరవింద్ రెండు వేల రూపాయలు నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు అలా అరవింద్ని చాలాసార్లు గమనించింది భవిత ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే వెనక ముందు ఆలోచించుకోకుండా చేసేస్తాడు అరవింద్ మరి ఇంత మంచి బుద్ధున్న వీడికి ఎవరు స్వార్థపరులో ఎవరు చెడ్డవాళ్ళు మంచివాళ్ళో చెప్పేదెవరో తెలుసు తీసుకునేదెవరు అనుకుంది భవిత ఇక ఒక రోజున అరవింద్ తన పుట్టినరోజు పార్టీ అని చాలా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో బర్త్డే పార్టీ ఇస్తున్నానని ఫ్రెండ్స్ అందరితో పాటు క్లాస్మేట్ కాబట్టి భవితను కూడా పిలిచాడు వెళ్ళింది అలా వెళ్ళిన భవిత అరవింద్ని గమనిస్తూనే ఉంది అరవింద్ వేసుకొచ్చినటువంటి డ్రెస్సు ఖరీదే ఆ రోజున ముప్పై వేల రూపాయలంట షూస్ వరకే పదివేల రూపాయలంట ఫ్రెండ్స్ చాలా గొప్పగా చెప్పుకుంటుంటే వింటూ కూర్చుంది భవిత అయితే ఈలోపు వెయిటర్ వచ్చి అతనికి ఏదో తూలు వచ్చినట్టుంది చేతిలో ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ అరవింద్ కాస్ట్లీ బ్లేజర్ మీద పంపేశాడు అతను స్నేహితులందరూ చాలా ఓవర్ చేసి అతను కొట్టబోయారు అయితే అరవింద్ రై ఎందుకంత ఓవర్ చేస్తున్నారు కావాలని ఎవరూ ఏదీ చేయరు వెయిటర్ నువ్వు వెళ్ళు నేను క్లీన్ చేసుకుంటానంటే పర్వాలేదు సార్ నేను క్లీన్ చేసి ఇస్తాను ఇమ్మనమంటే ఎందుకురా అంత మేనర్లెస్గా బిహేవ్ చేశారు అతని సిచ్యువేషన్లో మనమే ఉంటే గనక మన ఒకళ్ళు మాట్లాడితే మన మనసు ఎంత బాధపడుతుందే మనిషికి నోరు అనేది కంట్రోల్లో ఉండాలి అది కంట్రోల్లో లేకుండా ఎదుటివాళ్ళు చేసింది తప్ప ఒప్ప అనేది తెలుసుకోకుండా ఎప్పుడు నోరు పాడేసుకోకూడదు అర్థమైందా అన్నాడు అరవింద్ దాంతో భవిత చాలా ఇంప్రెస్ అయిపోయింది అంటే అరవింద్ చాలా మంచివాడు అని ఆమెకు అర్థమైంది పార్టీ అయిపోయింది ఎటు ఫ్రెండ్స్ అటు వెళ్ళిపోయారు భవిత స్కూటీ రిపేర్ వచ్చేసి స్కూటీ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవటం లేదు ఒకవైపున పైన వర్షం స్టార్ట్ అయింది దాంతో భవిత ఒక్కటే ఉంటే ఏంటి ఇక్కడ అన్నాడు అరవింద్ స్కూటీ స్టార్ట్ అవ్వటం లేదంటే పద నేను తీసుకెళ్తానని తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపాడు అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది ఆ స్నేహం ప్రేమగా మారింది ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రేమను తెలియజేసుకున్నారు అరవింద్ ఒక రోజున వాళ్ళింటికి భవితని తీసుకెళ్లాడు అరవింద్ వాళ్ళ అమ్మ జానకి చాలా పాష్గా ఉండే మనిషి ఆవిడకి పొడువుకి ప్రాణాన్ని ఇచ్చే మనిషి రంగారావు గారు ఆయన అరవింద్ వాళ్ళ నాన్నగారు వాళ్ళకి బోలెడన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు ప్రేమించాననే విషయం అరవింద్ చెప్తే మనమేమి ప్రేమ పెళ్లిళ్ళకు విరుద్ధం కాదు కదరా అనేసారా ఆవిడ అత్తాకోడళ్ళంటే ఫ్రెండ్లీగా స్నేహంగా ఫ్రెండ్స్లా ఉండాలి చీప్గా లో క్లాస్ వాళ్ళలాగా నువ్వెంతంటే అని పోట్లాడుకుంటూ కోడళ్ళని ఆరళ్ళు పెట్టడం వాళ్ళ ప్రైవసీలకు డిస్టబెన్స్లు కల్పించే అత్తమావలం కాదమ్మా మేము అని చెప్పింది ఇంతకీ మీ అమ్మ నాన్న ఎవరమ్మా అంటే చెప్పుకొచ్చింది భవిత ఓహో అతను కూతురువా నువ్వు అని అడిగితే తన అలాంటిది కాదు డాడీ అని చెప్పాడు అరవింద్ చూస్తే తెలుస్తుందిలే నాకు వాళ్ళ నాన్న గురించి తెలిసినప్పుడు తన గురించి తెలియదా ఏమ్మా చాలామందికి సహాయం చేస్తూ ఉంటావంటగా చాలా ఆర్ఫన్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటావంటగా నీ గురించి కూడా నేను విన్నానులే అన్నాను రంగారావు అన్నాడు రంగారావు గారు ఆ మాటకి అదేమి లేదంకుల్ అమ్మా నాన్న చేసే పని తప్పని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు వినరని నేను అలా వదిలేసి ఊరుకున్నాను అనుకోండి పుణ్యం సంపాదించుకోవడం సంగతి అలా ఉంచే ఆ పాపాలు రేపొద్దున మేమే భారాలుగా మొయ్యాల్సి వస్తుంది అందుకే ఏదో నాకు తోచిన సాయం అంది భవిత అలా చాలాసేపు ఇంట్లో ఉన్నటువంటి భవిత తిరిగొస్తూ ఉండగా అరవింద్ చెల్లెలు సుజన అక్కడ కూర్చొని ఉంది హాయ్ అంటే హాయ్ పలకరించుకున్నారు ఎవరు అని అడిగింది భవిత చెల్లి అని చెప్పాడు అరవింద్ ఓహో ఏం చేస్తున్నావు అని అడిగితే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అని చెప్పింది ఓకే గుడ్ గుడ్ అని భవిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తరువాత భవిత వాళ్ళ ఇంట్లో కూడా అరవింద్ గురించి చెప్పింది అరవింద్ వాళ్ళకి కోట్ల కొద్ది డబ్బు ఉంది కాబట్టి జలజమ్మ వరహాలరావు ఎగిరి గంతేశారు కూతురు అంత ఉన్నవాడిని ప్రేమించినందుకు ఆ తరువాత ఒక రోజున జలజమ్మ కొడుకు శ్రీకాంత్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు తీరా అమ్మ అమ్మాయి ఎవరా అని చూసిన భవిత షాక్ అయిపోయింది సుజన అరవింద్ చెల్లెలు సుజనని తన అన్న ప్రేమించటమేంటి అసలు ఏం జరుగుతుంది అనుకున్న భవిత వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏంటన్నా ఇదంతా అని అడిగితే ఏంటేముంది దానికి బోల్డ్ అంత డబ్బు ఉంది అమ్మ నాన్నకి డబ్బు కావాలి కాబట్టే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అదేదో దీన్ని చేసుకుంటే స్వకార్యం స్వామి కార్యం రెండూ కలిసొస్తాయని అన్నాడు అదేంటన్నా ప్రేమతో పెళ్లి చేసుకోవటం లేదా డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నావా తప్పు కదరా అలా చేయకూడదు కదా నువ్వు అని చెప్పింది భవిత నోరు ముయ్యవే నీకెందుకు నీ విషయం కాదు కదా నేను నిన్నేమీ అనలేనని మరీ నీకు ఈ మధ్య ప్రతి విషయంలో నువ్వు కలగజేసుకోవటం ఎక్కువైపోయింది అనేసి అక్కడి నుంచి సుజనని తీసుకువెళ్తే అప్పటికప్పుడు చాలా నటించేశారు జలజమ్మ వరహాలరావు సుజనతో సుజనకి డ్రెస్ కొనిచ్చారు సుజనతో ఇంట్లో దీపం వెలిగించింది జలజమ్మ సుజన ను కూర్చోబెట్టి పది రకాలు వండి కొసర కొసరి వడ్డిచ్చారు సుజన్తో తెగ కబుర్లు చెప్పారు భార్యాభర్త ఇదంతా డబ్బుల కోసం ఆస్తి కోసమేనని అర్థమైన భవిత అరవింద్కు ఫోన్ చేసింది అరవింద్కు ఫోన్ చేసి సుజన ఇలా తన అన్నని ప్రేమిస్తోందని తన అన్నకి ఇలా ఉన్నాయని ఇలా వ్యసనాలు ఉన్నాయని తమ అమ్మ నాన్న డబ్బు మనుషులని నేను ముందే చెప్పానని నీ చెల్లెలికి కొంచెం అర్థమయ్యేలా చెప్పమని చెప్పింది దాంతో భవిత చెప్పింది అంటే ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో తన చెల్లెలని వెళ్ళి అరవింద్ జరిగింది మొత్తం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు అలాగే ఇది కరెక్ట్ కాదు అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవటం అతనికి ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు నువ్వు అతనితో లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండలేవే వద్దని చెప్పాడు చెల్లెలకి హౌ చీప్ అబౌట్ యూ నువ్వు చివరికి అలా ఆడవాళ్ళ మెళ్ళల్లో తాళ్ళు తెంచుకొచ్చే నీచమైన ఇంటికి కుటుంబానికి నువ్వు కోడలుగా వెళ్తావా నీ కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉందా ఎలా పెంచానే నిన్ను మన ఇంటికి ఓ పరువు ప్రతిష్ట అంటూ ఉంది నాన్నగారు అసలు ఊరుకుంటారనుకుంటున్నావా అని తల్లి జానకి కేకలేసింది రంగారావు గారు అస్సలు నేను ఈ పెళ్ళి ఒప్పుకోనమ్మా నువ్వేమనుకోకు నేను నిన్ను అన్ని విధాలైన యోగ్యుడైనటువంటి అబ్బాయికి ఇచ్చి చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు అలా నువ్వు ఎవరిని ప్రేమించానని చెప్పినా నేను కాదనేవాడిని కాదు కానీ ఇంటికి వెళితే నువ్వు ఏ రోజుకి సుఖంగా ఉండలేవు సుజన నా మాట వినకపోతే అస్సలు ఊరుకోనని చెప్పేశాడు రంగారావు గారు అసలు నేను ఎవరి మాట వినను నేను ఎవరి మాట వినదలుచుకోలేదు శ్రీకాంత్ చాలా మంచివాడు కాలేజీ రోజుల్లో ఎవరికి వ్యసనాలు ఉండవు నాన్న అయినా తనకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయనే విషయం తను నాకు ఎప్పుడో చెప్పాడు బ్రేకప్లు ఉన్నాయని ఏ అన్నయ్యకి లేవా ఏంటి రెండు మూడు బ్రేకప్పులు ఈ రోజుల్లో అవన్నీ కామన్ నాకు లేవా అలా అనుకుంటే నేను ఒకడిని నమ్మాను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునే వాడు తీరా వేరే అమ్మాయిని చూసుకుని నన్ను వదిలేశాడు అలా అంటే నేనేం అడ్వాన్స్ అయ్యానని కాదు కాకపోతే శ్రీకాంత్ కొంచెం అడ్వాన్స్ అయ్యి ఉండొచ్చు ఎవరేంటో ఎలాంటి వాళ్ళు తనకు తెలియకపోవచ్చు ఇక అన్న ఏదో తను డ్రగ్స్ తీసుకుంటున్నాడని తను మందు తాగుతాడని తనకేదో పేకాట అలవాటు ఉందని తనేదో అమ్మాయిలతో తిరుగుతాడని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు నా భర్తను ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు మీరు ఒప్పుకోనన్నంత మాత్రాన నేను అతన్ని చేసుకోవటం మానను వాళ్ళమ్మ ఫినాన్స్ బిజినెస్ చేస్తుంది వాళ్ళ డాడీ సైడ్స్ బిజినెస్ చేస్తారు అయినా ఎవడి వ్యాపారం వాళ్ళ గొప్ప మనం వాళ్ళని తప్పు ఒప్పులు అని ఎంచాల్సిన అవసరం ఏమీ లేదు మీరే వాళ్ళని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంకులాంటి చాలా మంచివాళ్ళు శ్రీకాంత్ ఇంకా మంచివాడు మీరే అనవసరంగా చిన్న విషయాన్ని చాలా పెద్ద చేస్తున్నారని సుజన ఎదురు తిరిగి మీరు ఆడన్నా నూరన్నా మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది దాంతో అసలు నువ్వు కాలేజీకి వెళ్ళబట్టే కదా ఇన్ని ప్రా ప్రాబ్లమ్స్ రావటం అన్న మాటకి అన్నయ్య ప్రేమిస్తున్నానంటే ఒప్పుకుంటున్నావు అదే అమ్మా ఇంటికి రావటానికి నేను చేసుకుంటానంటే నువ్వు ఎందుకు అని అడిగింది సుజన నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా వాళ్ళ అమ్మాయి భవిత ఎలాంటిదే నీలాంటిదా లేకపోతే వాళ్ళ అన్నయ్య ఇలాంటిదా మాకు ఆ మాత్రం తెలీదా ఇంటికి రాబోయే కోడలు ఎలాంటిదో అయినా వాళ్ళ పిల్లని మనం చేసుకొని ఇక్కడికి తెచ్చుకోవటం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళింట్లో ఆ మనుషుల మధ్య ఇవ్వడగలనని అనుకుంటున్నావా చెప్పే కొద్దీ నీకు అర్థం కావటం లేదా వాళ్ళు ధనపి సాచులని చెప్తుంటే అర్థం చేసుకోకుండా పశువుల బిహేవ్ చేస్తావేంటని రెండు పీకులు పీకి గదిలో పడేసి కాలేజీ మాన్పిచ్చేసి తాళం వేసి హౌస్ అరెస్ట్ చేసేసారు దాంతో సుజన ఫోన్ చేసి శ్రీకాంత్కి జరిగిందంతా చెప్పి మీ చెల్లెలే మా అన్నయ్యకి ఏదో చెప్పినట్టుంది మీ మా అన్నయ్య ఏదో నీ గురించి నీకేదో వ్యసనాలు ఉన్నాయని పిచ్చి పిచ్చి మాటలన్నీ మా మమ్మీ డాడీకి చెప్తే మా మమ్మీ డాడీ ఆంటీ ఫినాన్స్ బిజినెస్ చేస్తున్నారని అంకుల్ ఎవరెవరయో సైట్లు తక్కువ తక్కువ రేటుకి తీసేసుకుంటున్నారని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు ఎవరెవరో చెప్తే అస్సలు ఈ సంబంధానికి మేము ఒప్పుకోమని గొడవ గొడవ పెడుతున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు నేను ఇంట్లో నుంచి లేచిపోయి వస్తాను నన్ను తీసుకెళ్ళిపో శ్రీకాంత్ అంది ఆ మాటకి వెంటనే శ్రీకాంత్ తన చెల్లెల దగ్గరికి వెళ్ళి ఏమే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి ఎవరినైనా ప్రేమిస్తున్నావా నువ్వు అని అడిగితే అవును ప్రేమిస్తున్నాను అరవింద్ని ప్రేమిస్తున్నానంది ఎవడే అరవింద్ అంటే అమ్మా నాన్నకు కూడా తెలిసే చూపించానే అంటే ఆ చూపించింద్రా చాలా బాగా ఉన్నోళ్ళు కోటేశ్వర్లు అని చెప్పారు జలజమ్మ వరహాలరావు ఎంతకీ అరవింద్ ఎవరో తెలుసా అన్నాడు శ్రీకాంత్ ఎవరు అంటే సుజనా వాళ్ళ అన్నయ్య అంటే అవును ప్రేమిస్తే ఏమైందిప్పుడు వాళ్ళ అమ్మాయిని మనం చేసుకు మన అమ్మాయిని వాళ్ళకి ఇద్దాం అంది జలజమ్మ అది కాదంట మా పాయింట్ మన అమ్మాయిని వాళ్ళు చేసుకుంటారంట వాళ్ళ అమ్మాయిని ఇవ్వరంట అన్నాడు శ్రీకాంతియే ఎందుకు నువ్వు చేసే వడ్డీ వ్యాపారం నాను చేసే సైట్లు బిజినెస్ నాకేదో అలవాట్లున్నాయని వాళ్ళు అంటున్నారంట అన్న మాటకే నిజమేగా మీకుంది అందుకేగా వాళ్ళు అంటున్నారు అంది భవిత అయితే నువ్వే చెప్తావా అన్న మాటకి ఇదెక్కడ కూతుర్రా ఎక్కడ రావణాసురుడి కొలువులో విభీషణుల తయారైంది అన్న మాటకి బాగా చెప్పావమ్మా మొత్తానికి మన కొంప రావణాసురుడు కొలువని మాత్రం ఒప్పుకున్నావు నువ్వు మీలో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను అరవింద్నే పెళ్లి చేసుకుంటాను అరవింద్ అన్నయ్య లాంటి వాడు అస్సలు కాదు అరవింద్కి అంతకుముందు అమ్మాయిలతో బ్రేకప్లున్నమాట నిజం అతను నాతో చెప్పినప్పటికీ కూడా అరవింద్కి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది తెలియదు నేను అతనికి అన్ని తెలిసేలా తెలియపరిచాను స్నేహితుల్లో మోసాలుంటాయని అయిన వాళ్ళు బంధువులు కూడా డబ్బులకి మాత్రమే మన వాడుకోవటానికి స్నేహాలు చేస్తారని అతనికి అర్థమయ్యేలా నేను చెప్పాను అతను తెలుసుకున్నాడు అతను అన్ని మానే ఇప్పుడు వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకుంటున్నాడు అన్నయ్యకి అరవింద్కి అస్సలు పోలిక పెట్టి మాట్లాడొద్దు మీరు అవునన్నా కాదన్నా నేను అతన్నే చేసుకుంటానంటే వాళ్ళ చెల్లెల్ని ఇంటి కోడల్ని చేసేటట్టు అయితేనే వాడు వచ్చి నా కాళ్ళు పట్టుకొని వాళ్ళ చెల్లెల్ని చేసుకోమని అమ్మా నాన్న వచ్చి మన చెల్లిని అడిగేలా చేసుకునేటట్టయితేనే మనం ఊడుకుందామమ్మా లేదంటే అస్సలు ఊడుకోవద్దని భవితని తీసుకెళ్లి గదిలో విసిరేసి డోర్ వేసేసాడు శ్రీకాంత్ వెంటనే అరవింద్కు ఫోన్ చేసింది భవిత నేను వెనక నుంచి చీరలు ఒకదానికొకటి ముడేసుకొని దిగేసి ఇంట్లో నుంచి వచ్చేస్తాను అరవింద్ బ్యాగ్ సర్దేసుకున్నానంటే లేచిపోయి రావాల్సినంత కర్మ నీకేం పట్టలేదు నువ్వేం తప్పు చేయలేదు నేను మగాడిని నిన్ను మగాళ్ళలాగే తీసుకెళ్తానని అరవింద్ వెంటనే ఇక్కడికి వచ్చేశాడు జలజమ్మ వరహాలరావు అడ్డం వస్తే ముందు నాలో మ మనిషిని చూస్తారు మీరు అడ్డం లేవకపోతే నేను పెద్ద చిన్న వెనక ముందు అనేది కూడా ఆలోచించుకోకుండా కొడతానన్న మాటకి శ్రీకాంత్ అరవింద్ ఒకళ్ళతో ఒకళ్ళు కలబడి కొట్టుకున్నారు ఆ తర్వాత శ్రీకాంత్ నాలుగు పీకులు పీకి అరవింద్ కూర్చోబెట్టి ఒడై నువ్వు సరైన వాడివైతే గనక నా చెల్లెల్ని నీకు ఇవ్వనని అంటానికి మాకేం పని పాట లేదనుకుంటున్నావా అయినా నీ చెల్లెల్ని నేను చేసుకుంటున్నానంటే నీ చెల్లెల్ని నేను నెత్తన పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను జీరో ఎక్స్పెక్టేషన్తో నీ చెల్లెల్ని నేను ప్రేమించాను కేవలం నీ చెల్లెల్ని నీ చెల్లెలుగా మాత్రమే ఒక భవితగా మాత్రమే నేను భార్యగా కావాలనుకుంటున్నానంటే చిప్ ఫెలో నీలా కాదు అన్నాడు అరవింద్ ఆ మాటకి నేను మగాణిరా భార్యని ఎలా ఏలుకోవాలో నాకు బాగా తెలుసులే అని భవిత చేపట్టుకొని అరవింద్ బయటికి తీసుకొస్తూ ఉండగా భవిత ఇక మీదట నాకు మీరు లేరు మీకు నేను లేననే అనుకోండి అంటే అవేం మాటలే అలా వెళ్ళిపోవటం ఏంటి అన్నారు జలజమ్మ వరహాలు మరి ఏం చేయమంటారు నన్ను ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అన్నయ్యకి ఇవ్వకపోతే మీరు పెళ్లి చేయమన్నారు నేను ఆ పని ఎటు చేయలేను కాబట్టి నేను అత్తంతో వెళ్ళిపోతున్నానమ్మా చచ్చినా బ్రతికినా ఇక అత్తంతోనే నా జీవితం అని అరవింద్తో నాకు మీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి వచ్చేసింది భవిత జానకి రంగారావులు కూడా ఏమీ అనలేదు మంచి టైం చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తామమ్మా మంచి ముహూర్తం చూసి అన్నారు ఈలోపు సుజని శ్రీకాంత్కి ఫోన్ చేసి చూసావా ఎలా తీసుకొచ్చేశాడో మా అన్నయ్య మీ చెల్లెల్ని నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయలేకపోతున్నావు నువ్వేం మగాడివి అసలు నీకు మగతనం ఉందా లేదా నువ్వు మగాడివా కాదా అన్న మాటకి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు అలా తీసుకుని వెళ్ళాడంటే మీ అన్నయ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు నేనున్న సిచ్యువేషన్ వేరంటే నాకు ప్లాన్ ఉంది నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంది సుజన అయితే భవిత లోపలికి వెళ్ళి సుజనతో సుజన అన్నయ్య ఇలా అమ్మా నాన్న ఇలా నువ్వు అక్కడ ఉండలేవు పుట్టి పెరిగిన దగ్గర నుంచి నేను అక్కడే ఉన్నదాన్ని అమ్మా నాన్నకి డబ్బు పిచ్చి నువ్వు డబ్బులు తీసుకెళ్లకుండా వెళ్తే వాళ్ళు ఒప్పుకోడు వాళ్ళ కట్న కానుకలు భారీగా కావాలి అన్నయ్యకి బోలెడన్ని వ్యసనాలు ఉన్నాయి దానికి తోడు వాడు ఎన్నిసార్లు మారమన్నా మారట్లేదు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అక్కడికి వెళ్ళంటే మా అన్నయ్య అయితే నిన్ను ఏ టు జెడ్ అన్ని విషయాల్లో శాడ్ బానే చేసినట్టున్నాడుగా అంది సుజన దాంతో అరవింద్ లాగి దవడ మీద కొట్టాడు సుజనని దాంతో కోపం వచ్చిన సుజన అందరూ నిద్రపోయే టైంలో ఇంట్లో నుంచి పారిపోయింది పారిపోయి శ్రీకాంత్ వద్దు వద్దని చెప్తున్నా అతన్ని తీసుకెళ్లి గుళ్ళో తాళి కడతానన్నా వినకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తాళి కట్టించుకొని మీడియాని పోలీసుల్ని అందులో ఇన్వాల్వ్ చేసి యూట్యూబ్లో అన్నిట్లో అప్లోడ్ అయ్యేలాగా ఫ్రెండ్స్ను పోగు చేసుకొని తన తండ్రి గురించి తల్లి గురించి అన్న గురించి చాలా అసభ్యంగా మాట్లాడింది సుజన మా నాన్న రోజుకు పది మంది ఆడవాళ్ళతో తిరుగుతాడు మా అమ్మే వాళ్ళని గదుల్లో పంపించి బయట కూర్చుంటుంది మా నాన్న చేస్తే తప్పు లేనిది నేను చేస్తే తప్పు అని చెప్తున్నాడు మా నాన్న మా నాన్న కొన్ని వందల మంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసేసాడు మా నాన్నకు డబ్బుందనే మతం గర్వం అహంకారంతో నా ప్రేమను కాదంటున్నాడు మా అమ్మ నాన్నలు అన్నయ్యతో నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉంది కాబట్టే పోలీసుల దగ్గర నేను పోలీసులను ఆశ్రయించి పెళ్లి చేసుకున్నాను నేను ప్రేమించిన శ్రీకాంత్ని వీళ్ళంతా కాదంటున్నాడు దయచేసి వీళ్ళందరి నుంచి నన్ను రక్షించండి నన్ను కాపాడండి ఏ తండ్రి అయినా కూతురు పెళ్లి చేయాలనుకుంటే అలాంటిదే ఈ తండ్రి కూతుర్ని పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నాడని పరమ అసహ్యంగా చెప్పి చెల్లెలను పట్టుకొని తార్చాలనుకునే అన్నను చూసారా ఎక్కడైనా చెల్లెలతో అసభ్యంగా ప్రవర్తించే అన్నయ్య మా అన్నయ్య అని నోటికి ఏదొస్తే అదే చందాలంగా వాగేసింది సుజన శ్రీకాంత్ కూడా కొన్ని విషయాల్లో చాలా కోపం వచ్చింది ఎందుకంత చీప్గా చెప్పావు మీ ఫ్యామిలీ గురించి అన్నాడు ఏం పర్వాలేదులే ఆ మాత్రం చెప్తేనే నా జోలికి రాకుండా ఉంటారు అంది సుజన ఆ తర్వాత సుజన శ్రీకాంత్తో జలజమ్మ వరహాలరావు ఇంటికి వెళ్ళిపోయింది ఇహ మా కూతురు ఈ రోజుతో లేదు చచ్చిపోయింది అనుకున్నటువంటి జానకి రంగారావులు ఇంటికి వచ్చి రాగానే మీ కూతురుని ఎంతో కంట్రోల్లో పెంచారనుకున్నాం చివరికి మీ కూతురు లేచిపోయి పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించి మీకు మంచి రికార్డు స్థాయిలో పరువు భంగాన్ని చేసి మరీ పెళ్లి చేసుకుందని రంగారావు గారి కొలీగ్స్ చుట్టాలు స్నేహితులు అందరూ జానకి గారి ఫ్రెండ్స్ ఆవిడ చుట్టాలు బంధువులు వాళ్ళని పొడిచి 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 పెట్టారు మాటలతో ఒకవైపున అరవింద్ని నీ చెల్లెలేంట్రా ఇంత చీప్గా బిహేవ్ చేసింది అంత క్లాస్గా పెంచితే అని అడిగారు దాంతో ఇక ఆ ఇంట్లో కూతురు పేరే వినపడకూడదని కూతురు చచ్చిందనుకున్నా రంగారావు గారు భవితకి అరవింద్కి చాలా ఘనంగా పెళ్లి జరిపించేసి ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేసి దూరంగా చాలా దూరంగా కూతురికి ఇవాళ్ళుంటున్న ఊరికి అన్నిటికీ దూరంగా కొడుకుని కోడల్ని బిజినెస్ చూసుకోమని మీ ప్రైవసీకి మేము ఇప్పుడు అడ్డంగా ఉండటం మాకు ఇష్టం లేదని ఇక్కడ ఉన్న పరువు పోయి నలుగురితో నానా మాటలు అనిపించుకొని వాళ్ళని మేము ఫేస్ చేయలేమని ఆ దాంతో ఇక చాలా దూరంగా వెళ్ళిపోయి ఒక ఫామ్ హౌస్లో ఉండటం మొదలుపెట్టారు జానకి రంగారావు తల్లిదండ్రుల పరువు తీసి సుజన మాత్రం మొత్తానికి అత్తగారింట్లో కాలు పెట్టింది భవిత అరవింద్ను పెళ్లి చేసుకుంది ఒక్క మాట కూడా అనలేదు భవితని ఎవ్వరు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అరవింద్ హ్యాపీగా హనీమూన్కి వెళ్ళొచ్చారు భార్యని తీసుకొని రోజు చక్కగా ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చూసుకుంటున్నాడు అరవింద్ అన్నమాట ప్రకారం అతను మగాళ్ళలాగే చూసుకుంటున్నాడు తన భార్యని ఇక సుజన్కి ఇక్కడ కష్టాలు మొదలైపోయాయి సుజన కాని కట్నం తీసుకురాకుండా వచ్చిందని జలజమ్మ సుజన్ను పడేసి బాధిపరేయటం మొదలుపెట్టింది ఇంట్లో పని వాళ్ళని తీసేసి ఇంట్లో పనులు మొత్తం చాచడం మొదలుపెట్టింది రావు వెళ్ళి కట్నం తీసుకొస్తేనే నా కొడుకుతో కాపురం లేదంటే కాపురం చేయడానికి వీలులేదని వరహాలరావు మరొక పక్కన కూర్చున్నాడు శ్రీకాంత్ చూస్తేనేమో రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు ఏంటని సుజన ఎదురు తిరిగితే నీకు పెళ్లికి ముందు తెలియదా ఏంటే ఇవాళ కొత్త కొత్తగా నాటకాలు వేస్తున్నావని సుజన పడేసి బాధపారేశాడు శ్రీకాంత్ దాంతో ఇదంతా భరించలేని సృజన మీరు నన్ను ఏమీ అనకుండా నువ్వు ఈ అలవాట్లు మానేయాలంటే ఏం చేయాలని అడిగితే వెళ్ళి మీ అమ్మ నాన్న ఆస్తులో సగం పెట్టించుకొని రాపో అంది జలజమ్మ దాంతో అన్న దగ్గరికి వచ్చింది సృజన ఏ రోజు చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు ఇది నువ్వు ఎంచుకున్న దాడి ఇది నీ కర్మ నా ఇంట్లో నుంచి బయటకు నడవకపోతే మర్యాదగా కూడా ఉండదని బయటికి గెంటేశాడు అరవింద్ వచ్చి ఆ విషయం చెప్పింది చెప్పిన తర్వాత వడ్డీల వాళ్ళని కొట్టేటటువంటి కర్రలు తీసుకుని కేన్ స్టిక్స్ పెట్టి బాధిపారేయటం మొదలు పెట్టింది జలజమ్మ శ్రీకాంత్ బెల్టులతో బత్తం మొదలు పెట్టాడు ఇంట్లో పెట్టి చాకరీ చేయించడం మొదలు పెట్టారు ఒకవైపున సుజనను ఉద్యోగానికి పంపిద్దామన్నా బీటెక్ సెకండ్ ఇయర్ తప్ప చదువు కూడా కంప్లీట్ కాలేదు దాంతో జలజమ్మకు ఒళ్ళు మండిపోతూ ఉండేది సుజనని చూస్తే కానీ కట్నం తీసుకురాలేదు కానీ మాటకు మాట జవాబు చెప్తావటే అనేది సుజనను పట్టుకొని సుజనకు కూడా నోరు ఊడుకునేది కాదు ఏదో ఒక మాట మీద జలజమ్మని వరహాలరావుని గెలిగి మరీ తన్నిచ్చుకునేది శ్రీకాంత్నైతే నువ్వు సిగరెట్లు మాను మందు మాను అయి మాను ఈ మాను అని చెప్తే ఎవడు చెప్పాడే నీకు నేను మానేస్తానని నేనేమైనా నీకు పెళ్లికి ముందు చెప్పానా అన్న మాటకి ఇదిగో చూడు నీ పేరు నేను ఒళ్ళంతా ట్యాటూలు పొడిపించుకున్నాను నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా నువ్వు నా రక్తంలో కలిసిపోయావు అలాంటిది నువ్వు నన్ను ప్రేమించి నిన్న చేసుకుని నమ్మి వస్తే మోసం చేస్తావా అన్న మాటకి అయితే వెళ్ళి మీ అమ్మా నాన్నల దగ్గర ఆస్తి పెట్టించుకున్నా అని పంపించారు తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ చేస్తే చాలా దూరంగా ఉన్నాడని తెలియటంతో ఇక సుజన బస్సుల మీద బస్సులు మా మరి మొత్తానికి జానకి రంగారావుల దగ్గరికి చేరుకుంది చేరుకున్న సుజన చేరుకున్నట్టు ఉందా అంటే అదే లేదు జానకి రంగారావులను చూసి అసలు మీరు అమ్మా నాన్నలేనా మీ పొద్దుగా సిగ్గు బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్ప ఉన్న ఆస్తి మొత్తం కొడుకు సగం కూతురుకు సగం పెట్టాలి కానీ ఉన్న ఆస్తి మొత్తం కొడుక్కే పెట్టుకుంటారా మీరు అలా ఆస్తి పెట్టడం వల్లే వాళ్ళు నన్ను కొడుతున్నారు వాళ్ళు నన్ను కొడుతున్నారని వాళ్ళ మీద నాకు అసలు ఎలాంటి కోపం ద్వేషం లేదు దీనికి అంతటికీ కారణం అమ్మా నాన్నలుగా మీరే మీ కడుపును పుట్టే నేను మహా ఓపెన్ చేసుకున్నాను ఏ నన్ను కనలేదా మీ నన్ను ఏమైనా అనాథాశ్రమంలోంచి తెచ్చి మీ కొడుకును మాత్రమే కన్నారా ఏంటి వారికి ఆస్తి మొత్తం పెట్టడానికి నాకు ఆస్తి ఎందుకు పెట్టరు నాకు ఆస్తి పెడితే నా అత్త మామ నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అయినా అమ్మ నిన్ను మాట అడగనా అసలు నువ్వు అత్తగారివైనా నీ కొద్దిగైనా సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం ఉన్నాయా నన్ను అక్కడ వాళ్ళు అలా కొడుతుంటే అలా హింసలు పెడుతుంటే వాళ్ళమ్మాయి మాత్రం మన ఇంట్లో ఏసీ గదుల్లో ఉండి పని వాళ్ళతో సేవలు చేయించుకుంటూ ఆ భవిత అన్నయ్యతో హనీమూన్లకు వెళ్ళొస్తోంది నువ్వు నిజంగా అత్తగారివి అయితే వెళ్ళి నువ్వు భవితను పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టు అన్నయ్యతో కొట్టించు నాన్న నువ్వెళ్ళి కట్నం తీసుకురమ్మనమని భవితను కూడా జుట్టు పట్టుకొని నలుగురిలో బయటకు గెంటు అన్న మాటకి జానకి రంగారావు మేము మీ లాంటి చీప్ క్యారెక్టర్స్ అనుకుంటున్నావంటే చీప్ దాన ఇలాంటి చీప్ మాటలు ఇంకోసారి చెప్తావా మా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చావు ఏమండి మనకి ఎంతమంది పిల్లలు అన్న రంగారావు గారితో నాకు కొడుకు ఒక్కడే మరి నాకైతే తెలియదు ఇదెవత్తో అనేసి లోపలికి వెళ్ళిపోయారు పని వాళ్ళతో బయటికి గెంటేమని సుజన్ని దాంతో సుజన్ని గెంటేశారు పనివాళ్ళు వచ్చి జరిగిందంతా చెప్పింది జలజమ్మ రావులకి దాంతో జలజమ్మ రావులు ఇక చెత్త కొట్టుడు కొట్టడం మొదలు పెట్టారు సుజన్ని డబ్బులు వచ్చేలా లేవని ఎలాగైనా సుజన చస్తే లేదా సుజన విడాకులు ఇస్తే సుజన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మరొక సంబంధం చూసి శ్రీకాంత్కి భారీ కట్నం తీసుకొని మరొక పెళ్లి చేద్దామనే ప్లాన్లో ఉన్నారు జలజమ్మ వరహాలరావు అయితే భవిత మాత్రం ఏంటి ఇదంతా అని ప్రతిరోజు మదన పడుతూనే ఉండేది అరవింద్ నీకు అనవసరం నువ్వు అనవసరమైన విషయాలు అస్సలు పట్టించుకోవద్దనేవాడు భార్యనే ఇక సుజన మాత్రం ప్రతి విషయం భవితకి పద్దాక మెసేజ్లు చేయటం ఫోన్లు చేయటం మీ అన్నయ్య కొడుతున్నాడు నువ్వు మాత్రం అక్కడ పచ్చగా ఉన్నావు కదా నువ్వు మాత్రం హాయిగా మా అన్నయ్యతో కులుకుతున్నావు కదా నువ్వు మాత్రం ఏసీ గదుల్లో ఉంటున్నావు కదా నువ్వు మాత్రం కడుపు నిండా తింటున్నావు కదా నువ్వు మాత్రం రకానికి ఒక డ్రెస్సులు వేసుకుంటున్నావు కదా నువ్వు మాత్రం రకానికో నగలు వేసుకుంటున్నావు కదా నేనేమైపో పోతే నీకెందుకులే నేను ఎలా పోతే నీకెందుకులే అని టార్చర్ పెట్టేదే భవితని ఇక రోజు ఫోన్లు చేసి నన్ను కొడుతున్నాడని తిడుతున్నారని అలా చేస్తున్నారని ఎలా చేస్తున్నాడని ఏదో ఒకటి చెబుతూనే ఉండేది నువ్వు ఫోన్ చేసి చెప్పు నువ్వు చేసి చెప్తే మీ అమ్మ నాన్న నన్ను కొట్టరు మీ అన్నయ్య నన్ను కొట్టడు అన్న మాటకి అరవింద్కి తెలిస్తే ఊడుకోడని తెలిసిన భవిత ఒక రోజున తన అన్న శ్రీకాంత్కు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే నీ మొగుడు మగాడిని అన్నాడు కదే నిన్ను తీసుకుని వెళ్ళాడు కదా మరి అలాంటి మగాడి పెళ్ళి నువ్వు 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 ఫోన్ ఎందుకు చేసావు మాకు నీకు మాకు సంబంధం ఏంటి సంబంధం లేదని వెళ్ళావుగా అన్నాడు శ్రీకాంత్ ఒరే నన్ను చేసుకొని వెళ్ళిన తర్వాత నేను కానీ కట్నం తీసుకుని రాలేదు కదా మా అత్తమామలు నన్ను ఏమైనా అంటున్నారా అమ్మా నాన్న కొద్దిగైనా బుద్ధుందా ఏం చేసుకుంటారు రా ఉన్నదంతా నాకు అర్థం కాదు అసలు డబ్బు 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 ఈ పిచ్చేంట్రా మీకు పిచ్చేమైనా పట్టిందా ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు అన్న మాటకి ఒక మాట చెప్పమంటావా నేను నీకు ఆ రోజే చెప్పాను దీన్ని కేవలం డబ్బు కోసం మాత్రమే నేను చేసుకుంటున్నాను అని దాని మీద నాకు ఎలాంటి మోజు లేదు అదే నా మీద మోజు పడింది చేసుకుంది నన్నేం చేయమంటావు దానికే అనేసాడు శ్రీకాంత్ దాంతో జలజమ్మ వరహాల రావులకు కూడా నచ్చ చెప్పాలని చూసింది భవిత దాంతో భవితని నువ్వు ముందు పుట్టింటికి రా వచ్చి వెళ్తూ ఉండు నువ్వెందుకు అమ్మా మాతో చెడవటం నీకు బంగారం లాంటి మొగుడు దొరికాడు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు అది నీ అదృష్టం ఈ పోరం ఒకరిది లేచిపోయి వచ్చింది దీనికి మా దగ్గర ఎలాంటి విలువ లేదు ఇది కానీ కట్నం తేకుండా వచ్చింది దీన్ని ఇంతకింతకి నింసలు పెడతాననేసారు జలజమ్మ ఈ ఈలోపు శ్రీకాంత్ ఫోన్ చేసుకొని నీ మొగుడు అంత పెద్ద మగాడు నీకు తోడున్నాడు కదే ఎటు మా దగ్గర నుంచి జీరో ఎక్స్పెక్టేషన్స్తో నిన్ను తీసుకెళ్ళానన్నాడు కదా అలాంటిది అంత గొప్ప వ్యక్తి భార్యవే నువ్వు ఫోన్ చేసి నాకు చెప్పటం ఏంటే ఎవడు చేసుకుంది వాడు అనుభవిస్తాడులే కానీ నోరు ముసుకో అంటూ ఉండగా భవితి చేతిలో ఫోన్ తీసుకున్న అరవిందో మా దృష్టిలో అది ఎప్పుడో చచ్చింది అది నిన్ను పెళ్లి చేసుకుందా ఎవరితో వచ్చిందా మాకు అనవసరం ఇంకొకసారి నువ్వు నా గురించి నా టాపిక్ లేపు మాట్లాడితే మర్యాదగా ఉండదని భవితి చేతిలో ఫోన్ పట్టుకొని పగల కొట్టేశాడు ఇటువైపు భర్తగా చెప్పలేకపోతోంది అత్త అర్థం చేసుకోవట్లేదు అమ్మా నాన్న మారట్లేదు అన్నయ్య వినిపించుకోవట్లేదు సుజన బతుకు రోజు రోజుకి కుక్కలు చింపిన విస్తరైపోతుంది ఆ విషయం అర్థమైపోతుంది భవితకి ఏం చేయాలి ఎలా చేయాలి ఏం అర్థం కావటం లేదు ఈలోపు నక్క మీద తాటికాయ పడ్డట్టు సుజన గర్భవతి అనే విషయం తెలిసింది సుజన గర్భవతి అయితే ఇంట్లో వెట్టి చాకరీ చేసి చేసి ఉన్న సుజన ఇంటి పైన అద్దెకుండే వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుతుంటే ఆ అబ్బాయిని పిలిచి కాస్త నోటికి పుల్లగా ఉసిరికాయలు చింతకాయలు మామిడికాయలు తెచ్చిపెట్టమని అడిగిందంట దాంతో వాళ్ళమ్మ ఆవి కాస్త కొని ఆ అబ్బాయిని అక్కకి అక్కకిచ్చినాడా అంటే ఇదే అదను దొరికిందనుకున్న జలజమ్మ చుట్టుపక్కల జనాలందరినీ పోగేసి పంచాయితీలు పెట్టి చూసారా చూసారా మా పై ఇంటి అబ్బాయితో ఇది అక్రమ సంబంధం పెట్టుకుంది దీనికి ఒక మొగుడు ఒక మగాడు సరిపోవట్లేదు దీని కడుపులో బిడ్డకు మా అబ్బాయి తండ్రి కాదు ఇది చెడిపోయింది ఇది కానీ కట్నం తీసుకురాపోయినా మేమేం అనలేదు ఏమో లేమని మన ఇంట్లో పెట్టుకొని చూస్తున్నాం మూడు పూట్ల భోజనం పెడుతున్నాం అయినా కూడా చివరికి ఇది కులతలా పతితలా తయారైందని సుజన మీద ఉన్నవి లేనివి చెప్పి సూజన్ పడేసి బాధి పారేసి లోపలికి ఇచ్చుకెళ్ళి మర్యాదగా విడాకులు ఇచ్చి వెళ్ళిపోనువ్వు ఆ కడుపుకి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్న శ్రీకాంత్ కూడా ఏమి మాట్లాడకుండా నుంచుంటే సుజన ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని భవితకి వీడియో కాల్ చేసి నువ్వు కనుక వచ్చి నా కాపురాన్ని నిలబెడతావా నిలబెట్టు వదిన లేదంటే కనుక నీ ఇష్టం భవిత నేను ఒక్కటే చెప్తున్నాను ఇది తాగి నేను చచ్చిపోతాను నేను కడుపుతో ఉన్నాను మీ అమ్మ నాన్న మీ అన్నయ్య ఈ కడుపులో బిడ్డతో వాళ్ళకి సంబంధం లేదంటున్నారు నా అంటున్నారు ఏం చేస్తావో నీ ఇష్టం అంటే భవితకు ఒళ్ళంతా చల్లబడిపోయి తల తిరగటం మొదలైంది దాంతో అప్పుడే వచ్చిన అరవింద్ బిజినెస్ ట్రిప్ మీద మనం మూడు నెలలు ఊరు వెళ్తున్నాం బాటలు సర్దు నేను కూడా వెంట తీసుకెళ్తాను ఇద్దరం కలిసి వెళ్ళే సొద్దాం అన్నాడు ఆ మాటకి అమ్మయ్య అనుకున్న భవిత నాకేంటో చేతులు నొప్పులు కాళ్ళు నొప్పులు కడుపులో వికారం నడువు నొప్పి తల తిరగటం అన్నీ మొదలయ్యాయంటే అన్నీ ఒకేసారి వచ్చాయంటే అన్నాడు అరవింద్ నేను ఇప్పుడు జర్నీ చేయలేనురా నువ్వు వెళ్ళిరావా ప్లీజ్ ఈసారి కంటే అదేంటి నన్ను వదిలి నువ్వు మూడు రోజులు ఉండలేవు మూడు నెలలు ఉంటావా పిచ్చి పట్టిందా నీకు అన్నాడు నువ్వు సర్ప్రైజ్ చేయాలని మాత్రం హడావిడిగా రాకే ఫోన్ ఎప్పుడు పడితే అప్పుడు చేయకు టైం టు టైం నేను చెప్పిన టైంకి చెయ్యి అంది ఏంటి నాకు ఎప్పుడు లేని షరతులు పెడుతున్నావు అన్నాడు అరవింద్ అబ్బే అదేమి లేదు అంటే నేనేదైనా పనిలో ఉండో నిద్రపోయో ఫోన్ ఎత్తకపోతే నువ్వు మళ్ళీ నేను ఎత్తలేదని ఫీల్ అవుతావని అంది భవిత దాంతో అరవింద్ చాలా జాగ్రత్త అని చెప్పి ఆమెకి అన్లిమిటెడ్ కార్డు వాడుకోమని చేతికిచ్చి పని వాళ్ళకి ఆమెని జాగ్రత్తగా చూసుకోమని తల్లిదండ్రులకు ఇలా వెళ్తున్నానని చెప్పి మధ్యలో వచ్చే భవితను చూసి వెళ్ళమని చెప్పి భవితకి ఫోన్ చేతికిచ్చి తనకు ఫోన్ చేయమని మనీ ఏ చిన్న అవసరం వచ్చినా చెప్పకుండా ఉండొద్దని చెప్పి ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కేశాడు అంతే భవిత ఇంటికి వచ్చింది వచ్చి రావటంతోనే పనివాళ్ళని వెళ్ళిపోమని చెప్పి తన పాత బట్టలు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఒక నాలుగు జతలు ఉంటే అవి బ్యాగులో వేసుకుంది జుట్టంతా తనే చెరిపేసుకుంది నాలుగు వాతలు గరిటెను కాల్చి తనే ఒంటి మీద పెట్టేసుకుంది పెట్టేసుకుని తనను తానే గోడకేసి తలకాయ కొట్టేసుకుంది కొట్టేసుకొని బట్టలు చించేసుకొని మొత్తానికి ఆ ఇంటికి తాళాలు వేసేసి తాళాలు తీసుకుని మొత్తానికి అత్తామామ వస్తే ఏమనమని వాచ్మెన్కి ఇచ్చి పుట్టింటికి వెళ్ళి బెల్లు కొట్టింది తలుపు తీసినటువంటి జలజమ్మ ఏంటి ఎలా వచ్చావు అంది మా ఆయన నన్ను వెలగొట్టేశాడమ్మా అందుకు విత దేనికే నాటకాలేకు అంది జలజమ్మ నిజంగా వెళ్ళగొట్టేశాడమ్మా మీరు కట్నాలు తెమ్మనమని పద్దాక సుజన్ని కొట్టి తిడుతున్నారంట కదా తనకి నువ్వు అక్రమ సంబంధాలు కట్టావంట కదా ఎంతవరకు అని భరిస్తాడమ్మా ఎవడైనా కూడాను ఒకసారి అంటే ఊడుకుంటాడు రెండుసార్లు అంటే ఊడుకుంటాడు ఎంత కాదనుకున్నా సుజన వాళ్ళ కూతురు కాకుండా పోతుందా అరవింద్కి చెల్లెలు కాకుండా పోతుందా ఇప్పుడు నన్ను కట్నం తీసుకురమ్మనమంటున్నారు నన్ను లేకపోతే ఏలుకోనంటున్నాడు ఏం చేయమంటావు నా మొగుడు నాకు కావాలి ఏం చేస్తావో నాకు తెలియదు అని కూర్చుంది భవిత దాంతో జలజమ్మకి పేగులు తెగిపోయాయి ఒక్కసారిగా ఇక శ్రీకాంత్ అక్కడికి వచ్చి నాటకాలు నీ మొగుడు నిన్ను అలా పంపించాడంటే నేను అస్సలు నమ్మను నీ మొగుడు మీద నాకు బానే నమ్మకం ఉందలే కానీ ఫోన్ నెంబర్ ఇవ్వు నేను చేసి అడుగుతాను మీ ఆయన్ని అంత పౌరుషంగా నిన్ను ఇంట్లోంచి తీసుకెళ్లాడు నిన్ను చీప్గా కట్నం కోసం మీ ఆయన్ని పంపించాడా నన్ను నమ్మమంటావా అన్నాడు శ్రీకాంత్ ఆ మాటకి ఏమి లేదులేమ్మా నాటకాలు వేస్తుంది నువ్వేం భయపడకు నాలుగు రోజులు ఉంటే అదే వెళ్ళిపోద్ది మొగుడు దులు ఉండలేక అన్నాడు శ్రీకాంత్ దాంతో నాలుగు రోజులు కూతురికి అవని ఇవని గంట గంటకి ఇస్తూ తెగ వండి పెట్టింది జలజమ్మ కోడల్ని కుక్క కన్నా హీనంగా చూసే జలజమ్మ కూతురు అంటే పంచప్రాణాలు ఇక నా నాలుగు రోజులైతే అనుమానం రాదురా నా మొగుడు రావటానికి మూడు నెలలు పట్టుద్ది అప్పుడు మీకు అనుమానం రాదా అనుకుని అలాగే ఉండటం మొదలుపెట్టింది భవిత ఎవరికీ తెలియకుండా బాత్రూంలోకి వెళ్ళి అరవింద్తో ఫోన్లు మాట్లాడటం టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడటం అందరూ నిద్రపోయేటప్పుడు మాట్లాడటం చేస్తోంది ఎక్కడున్నావే ఏం చేస్తున్నావే అని అడిగితే అవే ఎక్కడే ఉన్నానే నేచరు వాకింగ్ గార్డెను అనేదో పిచ్చి పిచ్చిగా వాగటం మొదలుపెట్టింది భవిత ఈలోపు జానకి రంగారావులు వచ్చారు కోడల్ని చూద్దామని అమ్మాయి గారు లేరమ్మా అని చెప్తే నా అత్తామావలు కలిసి నన్ను వాతలు పెట్టారని కొట్టారని తిట్టారని పిచ్చి పిచ్చి వాగుడంతా వాగేస్తోంది భవిత ఎక్కడికి వచ్చి ఆయన వీళ్ళు నమ్మలేదు అలా నెల రోజుల కాలం గడిచిపోయింది జలజమ్మలో భయం బయలుదేరింది ఏంట్రా ఇంకా రాలేదు వాళ్ళంటే నిజం కాదనుకున్నారుగా నిజంగానే పంపించాడమ్మా ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్తానా అని పెద్దగా తల్లిని పట్టుకొని ఏడ్చేసింది భవిత దాంతో ఏం చేయాలో జలజమ్మకి వరహాలరావుకి అర్థం కాక పంచప్రాణాలు అయిన కూతురు అలా ఏడుస్తుంటే ఏడోబాకమ్మ బాకు ఏమైందే బంగారు తల్లి నీకని హాస్పిటల్కి తీసుకెళ్లారు కళ్ళు తిరిగి పడిపోయిందని భవితని తీసుకెళ్తే భవిత నెల తప్పిందని చెప్పారు దాంతో జలజమ్మ వరహాలరావు కూతురిని ఇంటికి తీసుకొచ్చారు శ్రీకాంత్కి చెల్లెలంటే పంచప్రాణాలు దాంతో కడుపులో ఉన్న మేనల్లుడు మేనకోళ్ళంటే విపరీతమైన ప్రేమ కలిగింది గంట గంటకి జలజమ్మ కూతురికి జ్యూస్ అని ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని అవని ఇవని అవి తినాలనుంట తినమ్మా ఇవి తినాలనుంట తినమ్మా ఏ వండి పెట్టనే నీకు కూర్చోమ్మ కాళ్ళొత్తుతాను నువ్వు ఏసీలో కూర్చోవే అని కూతుర్ని కాలు కింద పెట్టనివ్వట్లేదు అయితే భవిత మాత్రం నాకు మా ఆయనే కావాలి నాకు ఏమీ వద్దు మా ఆయన వచ్చిందాక నేనేది తిన్ను మా ఆయన రాకపోతే నేను చచ్చిపోతాను నేను కడుపులో ఉన్న పిండంతో సహా పోతాను నాకు నా మొగుడే కావాలి నాకు ఎవరూ వద్దు నేను కడుపుతో ఉన్నానమ్మా నువ్వు కడుపుతో ఉన్న కూతుర్ని చంపిన పాపం నెత్తిన పోసుకుందాం అనుకుంటున్నావు కావాలి నీ ఇష్టం అని వెక్కి వెక్కి ఆడవటం మొదలు పెట్టింది రోజు మొత్తంలో ఒక్క గ్లాసు మజ్జిగ గుప్పెడు మెతుకులు అన్నం తప్ప తినటం మానేసి ఎముకలు గూళ్ళ తయారు ైపోయింది భవిత జలజమ్మకి వరహాలరావుకి భయం పట్టుకుంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే వీక్నెస్ వచ్చేసిందని చెప్పారు ఆమెకి బ్లడ్ పర్సంటేజ్ కూడా పడిపోయింది దాంతో శ్రీకాంత్ తినవే నీకు దండం పెడతాను అన్న మాటకి తినను ఏ నీ పెళ్ళాం కూడా కడుపుతో ఉంది కదరా నీ పెళ్ళాం మీద లేని ప్రేమ నీకు నా మీద పుట్టుకొచ్చేసిందే అనేసింది సుజన దాంతో దాంతో భవిత చెప్తే వెంటలేదని ఒకవైపున శ్రీకాంత్ జలజమ్మ వరహాలరావు తలలు పట్టు కూర్చున్నారు ఈలోపు అరవింద్ వెళ్ళి మూడు నెలలు పూర్తి వస్తుంది నా మొగుడు రావటానికి ఇంకొక పది రోజులు ఉంది ఈలోపు ఈ జీవితం ఈ కుటుంబాన్ని సెట్ చేసేసేయాలి అనుకున్న భవిత ఫోన్ చేస్తే ఒక రోజున మామిడికాయలు తింటోంది ఏంటి మామిడికాయలు తింటున్నావు అని అడిగాడు అరవింద్ అబ్బాయి ఏమి లేదు తినాలనిపించి నీకు అసలు పులుపు పడదు కదే జలుబు చేస్తుందిగా అన్నాడు తను నెల తప్పిన విషయం కూడా భర్తకి చెప్పలేదు భర్త వచ్చేలోపు ఎలాగైనా ఇక్కడది సెట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది అయితే ఈ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడంతో పెద్దగా ఏడ్చి నేను చచ్చిపోతాను నా మొగుళ్ళు లేకపోతే అని నిద్రమాత్ర డబ్బా తీసుకొని కూర్చుంది దాంతో జలజం ఒకవైపు వరహాలరావు ఒకవైపు శ్రీకాంత్ ఒకవైపు కూర్చుని మా అమ్మవు కదూ మా బంగారు తల్లివి కదో మేమే మీ ఆయనకి సారీ చెప్తాం కాళ్ళు పట్టుకుంటాం వాళ్ళు అడిగినంత కట్న కానుకలు లాంఛనాలు ఇచ్చి పంపిస్తామే ఇప్పుడు నీకేం కావాలి అనకుండా ఉండాలి అంతేగా దీన్ని ఇప్పుడు మాత్రం మేమేమన్నామనే అలా కాదు మీరు ప్రేమగా చూసుకోవాలి మీదట నువ్వు ఆ వడ్డీ వ్యాపారాలు మానేయాలి నువ్వు చేసే పాపాలన్నీ నా మంగళసూత్రాలు కొట్టి ఇదిగో ఇవాళ రోజున నేను ఇలా అయిపోయాను నాన్న నువ్వు ఆ స్థలాల వ్యాపారాలు మానేయాలి అన్నయ్య వ్యసనాలన్నీ మానేసి చక్కగా నువ్వు ఎప్పుడు వెళ్ళినట్టు జాబుకు వెళ్ళాలి నేను నా కడుపులో ఉన్న నీ మేనల్లుడి మీద నా మీద ప్రమాణం చేసి చెప్పు నీ భార్యని ప్రేమగా చూసుకుంటానని ఏరా కడుపులో ఉన్న రక్తపు ముద్ద నీ మేనల్లుడంటే నీకు అంత ప్రేమ కలిగిందే నీ భార్య కడుపులో ఉన్న బిడ్డ అంటే నీకు ప్రేమ కలగలేదు నిజం చెప్పు వాడిని బిడ్డ కాదు నీ భార్య నిజంగా అక్రమ సంబంధం పెట్టుకుందా అలాంటి మాటలు మాట్లాడొచ్చా మీరు మీ బిడ్డనైనా నేను బాధపడుతున్నాననే సరికి మీకు ఎంత బాధ అనిపించిందే అలాంటిది మరి పరా ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లని మీరలా చేయొచ్చా నన్నే కనుక అరవై అలా నా కడుపులో బిడ్డకి తనకి సంబంధం లేదంటే నువ్వు తీసుకోగలవా అన్నయ్య అంటే నరికేస్తానన్నాడు శ్రీకాంత్ మరి వాళ్లే నిన్ను నరకలేరు అనుకుంటున్నావా నువ్వు అమ్మ అంత నింద వేస్తుంటే మెదలకుండొచ్చా ఏమ్మా నిజం చెప్పు వదనికి పయ్యంటి అబ్బాయికి అక్రమ సంబంధం ఉందా విడాకుల మీద సంతకం పెట్టాలా ఏం చేసుకుంటావు మా డబ్బులు ఎందుకు నీకు అంత కట్నం పిచ్చి ఎందుకు అంత డబ్బు పిచ్చి నువ్వు చేసే పాపాలన్నీ నాకే తగులుతున్నాయి నాన్న మీరే మీదట ఇలా చేసేటట్టయితే నేను ప్రాణాలతో కూడా ఉండను కడుపుతో ఉన్న కూతుర్ని చంపుకున్నానని కడుపుతో ఉన్న చెల్లెల్ని చంపుకున్నానని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుదురుగానని కళ్ళు తిరిగి పడిపోయింది భవిత దాంతో భవితను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ అమ్మాయి కండిషన్ అస్సలు బాగాలేదు ఆ అమ్మాయి ఏదైతే కోరుకుంటుందో అది మీరు చేయకపోతే ఆ అమ్మాయి కోలుకోవటం కష్టమని చెప్పారు డాక్టర్లు దాంతో కూతురుని ఇంటికి తీసుకొచ్చి దీపం ఆర్పి ప్రమాణం చేసేసింది జలజమ్మ కూతురు నెత్తి మీదే చెయ్యేసి ప్రమాణం చేశాడు వరహాలరావు ఇక మీదట కోడలనేవే అనమని వాళ్ళ వ్యాపారాలు మానేస్తామని భర్త క్షమాపణలు చెప్తామని మీ ఆయన్ని ఫోన్ చేసేవే మాట్లాడి నేనే బతికలాడతానని చెప్పింది జలజమ్మ మరొక వైపున శ్రీకాంత్ కో తన చెల్లెలు కడుపు మీద ఒట్టేసి ఇక మీద ఎప్పుడూ తప్పు చేయం లేవే అంటే తన చే తలమే చేయి పెట్టించుకొని నిజం అన్నయ్య మళ్ళీ నువ్వు వదినని ఏ రోజు ఒక్క మాట అనకూడదు ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి నువ్వు సిగరెట్లు అమ్మాయిలు వ్యసనాలు మొత్తం మానేయాలి నువ్వు ఏ అలవాటు చేసుకున్నా కూడా నేను ప్రాణాలతో ఉండని చెప్తున్నా నా మీద ఒట్టేసి నువ్వు మాట తప్పకూడదంటే తప్పనిలే చూసుకుంటానులే అన్నాడు శ్రీకాంత్ ఈలోపు అరవింద్కి ముందుగానే చెప్పకుండా సర్ప్రైజ్గా రావద్దు అని చెప్పినా సరే భార్యని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాడు అరవింద్ తేరా చూస్తే ఇంట్లో లేదు భవిత దాంతో ఎక్కడికి వెళ్ళిందని కనుక్కుంటే ఇక్కడికి వచ్చిందని తెలియటంతో హుటాహుటిన అత్తగారింటికి వచ్చాడు వచ్చినటువంటి అల్లుడిని తలుపు తీసి లోపలికి రమ్మనమని కూర్చోబెట్టి మేము చేసింది తప్పు అని ఇక మీద ఎప్పుడు ఇలాంటి తప్పు చేయమని అమ్మాయిని తీసుకెళ్లమని నానా విధాలుగా బ్రతివలాడి స్వారీల మీద సారీలు చెప్పారు వరహాలరావు జలజమ్మ మీ చెల్లెల్ని మేమే అనలేదని మాకే కట్న కానుకలొద్దని మీ చెల్లెల్ని ఎంతో బాగా చూసుకుంటామని చెప్పారు అరవింద్కి భవిత ఏదో చేసిందని అర్థమైంది పుట్టింట్లో భవితను చూడగానే భర్తను చూసి భర్త అని కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటిస్తే శ్రీకాంత్ రిపోర్ట్లు తీసుకొచ్చి అరవింద్కి ఇచ్చే మగాళ్ళ తీసుకెళ్లానని చెప్తే కాదు భార్యను ప్రేమగా చూసుకోవాలి ఇలాంటి కండిషన్లోనా బయటికి పంపించేది ఏదన్నా ఉంటే మనం మనం చూసుకునే వాళ్ళం కానీ ఆ రోజు అండ్ మనం మనం కొట్టుకొని తనని తీసుకుని వెళ్ళాం సారీ బావా అని నేను మీ చెల్లెల్ని హ్యాపీగా చూసుకుంటాను నా చెల్లెల్ని నువ్వు కష్టపెట్టొద్దు దానికి చిన్న కష్టం కలిగినా మేము తట్టుకోలేము అని బ్రతిమిలాడారు అరవిందని దాంతో అరవింద్కి సిచ్యువేషన్ అర్థమయ్యి నీకెంత కట్నం కావాలంటే అందిస్తామంది జలజమ్మ నాకేం వద్దులేండి మీ అమ్మాయి ఉంటే చాలు నువ్వు బయలుదేరన్నాడు భవితని అరవింద్ ఆగండాగండని అప్పటికప్పుడు స్వీట్లు డ్రై ఫ్రూట్స్ అప్పటికప్పుడు పిండి వంటలు చేసి కూతుర్ని అల్లుడిని అన్ని కారులో సర్దిచ్చి కూతురు కో కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టి పది రకాల వంటలతో భోజనం పెట్టి కూతురికి అల్లుడికి బట్టలు పెట్టి కోడల్ని అలాగే ఏమీ చేయమని మరొకసారి మాటిచ్చి మరీ పంపించింది మొత్తానికి జలజమ్మ వెళుతూ ఉన్న అరవింద్తో ఇంకోసారి శ్రీకాంత్ కాడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి మీ చెల్లెల్ని నేనే అనలే అని చెప్పి ఆ తర్వాత ఇదిగో ఫైలు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నా ముగ్గురు నాకు కావాలి నా ముగ్గురు నాకు కావాలి అని జ్యూస్ తాగలేదు ఒళ్ళంతా వాతల గుర్తులు ఉన్నాయి ఆ తల గోడకు కొట్టుకొని మూడు స్టిచ్చెస్ పడ్డాయి మరీ అలా చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు అనుకున్నాను అన్నాడు ఇంతకీ ఎక్కడ జాబు అన్నాడు అరవింద్ శ్రీకాంత్ని ఫలానా చోటంటే సరిపోతుందిలే శాలరీ జాగ్రత్తగా ఉండమంటే నువ్వు వేరు కాపురం వెళ్ళిపో అన్నయ్య ఇక్కడ ఉన్న దగ్గర నుంచి అనవసరమైన గొడవలు వస్తాయి అని చెప్పింది భవిత నేను చూసుకుంటానులే మీరు జాగ్రత్త అని చెప్పాడు అరవింద్ ఆ తర్వాత శ్రీకాంత్ కూడా నేను చూసుకుంటానులే ఇక్కడ కూడా జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెల్లెల్ని బావుమరిదిని సాగనంపారు భార్యని ఇంటికి తీసుకొచ్చాడు అరవింద్ తీసుకొచ్చిన తర్వాత ఎందుకు చేశావు భవిత ఇదంతా నేను నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే ఏం చేసేవాడో నీకు బాగా తెలుసు అన్నాడు ఆ మాటకి నువ్వు నన్నేమీ చెయ్యవలేరా తీసుకొచ్చి ఏలుకుంటావు కాకపోతే రెండు తిట్లు తిడతావు నీ ప్రేమ నాకు తెలుసు తను నీ చెల్లెలని నేను వెళ్ళలేదు నా అన్న భార్య అని వెళ్ళాను నా పుట్టింటిని నేను తప్ప ఎవరు సరిచేయలేరు కాబట్టే వెళ్ళి సరిచేసి వచ్చాను అన్న మాటకి వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని మొత్తం భర్తకు జరిగిందంతా చెప్పింది భవిత అదంతా విన్న అరవింద్ చూసావా చివరికి నేను వాతలు పెట్టి కొట్టి తిట్టి నీ తల పగలగొట్టి పుట్టింటికి పంపించామని చెప్తే అంత దుర్మార్గులైన మీ అమ్మ నాన్న అన్నయ్య కూడా నమ్మలేదే నన్ను మొత్తానికి నన్ను విలని చేసేసావు నేను తండ్రిని అవుతున్నాననే విషయం కూడా నాకు తెలియదు కు మేనేజ్ చేసేసి వీక్నెస్ తెచ్చుకొని చివరికి మంచం పట్టేశావు నీకేదైనా అయితే నీకేమై ఉండేదో నీకు అర్థమవుతుందా అన్నాడు నువ్వు ఉండగా నాకేం కాదులే అందే ఈలోపు తన అమ్మా నాన్నలకు ఫోన్ చేసి పిలిపించి జరిగిందంతా చెప్పాడు అరవింద్ ఎందుకమ్మా ఈ పిచ్చి పనులన్నీ అన్నారు పర్వాలేదు అత్తయ్య ఎవరూ తను మనం కాదనుకున్నంత మాత్రాన మన అమ్మాయి కాదా అందే అయితే ఒక్క మాట చెప్తున్నాను ఇలా జరిగింది ఇలా జరిగిందని జానకి రంగారావులు మొత్తం ఇలా వచ్చి సుజన మాట్లాడెళ్ళిందని ఇలా భవితను కొట్టమని తిట్టమని ఇంట్లో నుంచి గెంటేయమని చెప్పిందని దాంతో తన్నే మేము గెంటేశామని చెప్పారు అరవింద్ ఒక్కటే ఒక్క మాట అన్నాడు చూడు భవిత నువ్వున్న సిచ్యువేషన్లోనే నా చెల్లెలుండి నా చెల్లెలు ఉన్న సిచ్యువేషన్లోనే ప్లేసులు ఎక్స్చేంజ్ అయ్యి మీ ఇద్దరు ఉంటే తను మాత్రం నీ కోసం ఇలా వస్తుందని మాత్రం ఏ రోజుకి అనుకోకన్నాడు నేను స్వార్థంతో చేయలేదులే ఇదంతా అంటే అతి మంచి తనం ఎప్పుడూ ప్రమాదమే అది మర్చిపోకన్నాడు ఈలోపు సుజనకి నెలలు నిండుతున్నా జానకి రంగారావులు పట్టించుకోకపోవడంతో జలజమ్మ అదేమిటే మేము కట్నాలు తీసుకుంటున్నాం కానుకలు తీసుకుంటున్నాం అని నీ మీద అంతప్రేమ పొంగి మా కూతుర్ని పుట్టింటికి పంపించిన మీ అమ్మా నాన్న నీ సీమంతం చేయడానికి కూడా రాలేదేంటి అంటే సుజన గొంతులో పచ్చి వెలక్క అడ్డం పడిపోయింది ఆ రోజు ఏ రోజైతే సుజన వచ్చేసి తండ్రి గురించి తల్లి గురించి అసభ్యంగా చెప్పిందో అన్నయ్య గురించి అసహ్యంగా మాట్లాడిందో చివరికి అత్త జలజమ్మతో మామూ వరహాలరావుతో బావమర్ది శ్రీకాంత్తో అయినా అరవింద్ మాట్లాడాడు కానీ తన చెల్లెల్ని మాత్రం పలకరించలేదు ఆ రోజే శ్రీకాంత్కి అనుమానం వచ్చింది ఆ తర్వాత ఘనంగా భవిత సీమంతం చేస్తున్నామని అందరితో పాటు వేళ్లను కూడా పిలిచారు జానకి రంగారావు జలజమ్మ వలహాల్లో వస్తే అలాగే శ్రీకాంత్ కూడా వస్తే బాగున్నారా అంటే బాగున్నారా అని పలకరించారు వస్తూ వస్తూ భవితకి పెద్ద డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చారు అవి చూసి కళ్ళు మెరిచిపోయింది జలజమ్మ వరహాలరావుకి శ్రీకాంత్ ఆ భవితని వచ్చిన దగ్గర నుంచి అరవింద్ ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో ఆ సీమంతం టెన్షన్లో ఎక్కడ తిందోనని ఆమెకి జ్యూసులు తాగించుకోవటం ఆమె పక్కనే ఉండటం ట్యాబ్లెట్లు వేయటం మరి ఎంత ప్రేమగా ఉండేవాడు ఎందుకు పంపించాడా అని అనుమానం వచ్చింది శ్రీకాంత్కి ఈలోపు జలజమ్మ మీ అమ్మాయి లేదు మీ అమ్మాయి సీమంతం అన్న మాటకి జానకి రంగారావులు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు సుజనని అమ్మా నాన్న పలకరించలేదు అరవింద్ పలకడించలేదు అప్పుడు అర్థమైంది శ్రీకాంత్కి ఇదంతా కూడా తన చెల్లెలే తన భార్యని తన్ని కలపటానికి తన తల్లిని తన తండ్రిని తన కుటుంబాన్ని మార్చటానికి వచ్చి అంత శిక్ష తనకి తాను విధించుకుందని నిజానికి అరవింద్ కానీ అరవింద్ వాళ్ళ అమ్మ నాన్న కానీ తన చెల్లెల్ని వెళ్ళగొట్టలేదని అర్థమైంది శ్రీకాంత్ కూడా దాంతో శ్రీకాంత్ భవిత దగ్గరికి వచ్చి ఏంటే పిచ్చి పనులు అన్న మాటకు అన్నయ్య ఒట్టేశావు కడుపుతో ఉన్నాను నా మీద నా బిడ్డ మీద ఒట్టేశావు నువ్వు మాట తప్పకూడదు అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పకూడదు అంటే అరవింద్ ఆ మాటకి చూడు శ్రీకాంత్ నువ్వు మా చెల్లెల్ని చేసుకున్నావు నువ్వు కూడా మాడిపోయావు చూసావా నీ చెల్లెలు చెప్పిందని కానీ నా చెల్లెలు మాత్రం గుండెల్లో పెట్టుకుని పెంచిన మా నాన్న మీద రోజుకు పది మంది అమ్మాయిలతో తిరుగుతాడని చెప్పి మా అమ్మే గదుల్లోకి అమ్మాయిలను పంపిస్తుందని చెప్పింది అన్ననైన నేనే తన్నే అశ్లీలమైన దృష్టితో చూస్తున్నానని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించానని చాలా నీచంగా చెప్పింది దాన్ని మేము ఈ జన్మ క్షమించలేము నిన్ను మీ అమ్మా నాన్ననైనా సరే మేము గుర్తింపు అనేది ఒకటిచ్చి మనుషులుగా పలక నుంచి కుటుంబంలో కలుపుకోగలమేమో కానీ దాన్ని బ్రతికుండంగా కలుపుకోలేము కాకపోతే నీ చెల్లెల కోరిక కదా మీరు సంతోషంగా ఉండాలని తన కోరికను తీర్చండి అన్న మాటకి శ్రీకాంత్ నాకు తెలుసు అరవింద్ ఇది భవిత మంచిదని నాకు చాలా బాగా తెలుసు నువ్వు భవితని జాగ్రత్తగా చూసుకో ఈ జన్మకు పెళ్లి చేసుకున్నందుకు ఎలా ఉన్నా నీ చెల్లెలు సుజనతో నాకు తప్పదు కదా అని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు దీంతో ఈ కథ సుఖాంతమైంది ఎంతమంది వదనలు వెళ్ళి ఆడపడుచుల కాపురాలు నిలబెట్టి వస్తారో ఎంత మంచి భవితని సుజన ఎంత బాగా అర్థం చేసుకుంది అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్నల్ని కొట్టి తిట్టమని అన్నయ్యతో కొట్టి తిట్టించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించమని చెప్పొచ్చిన తనకు కూడా మంచి చేయటానికి పుట్టింటికి వెళ్ళి కడుపుతో ఉన్న విషయం భర్తకు కూడా చెప్పకుండా అన్నపానీయాలు మానేసి అమ్మా నాన్నల చేత వడ్డీ వ్యాపారాలు వాళ్ళు చేసే అక్రమ సంపాదనలు మాన్పించి అన్నయ్యతో దుర్వ్యసనాలు అన్నా వదనలు కాపురం నిలబెట్టొచ్చిన గొప్ప వ్యక్తిత్వం భవితది అరవింద్ అన్నట్టు ఎంతమంది అలా ఉంటారో అదే భవిత స్థానంలో సృజనం ఉంటే ఖచ్చితంగా ఇలా చేసి ఉండేది కాదేమో ఎంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ